గరుడ కిచెన్ వరల్డ్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ ఆసిస్ ప్లాజా లేన్ హైదరాబాద్. గేమా పర్సనాలిటీయా గౌతమ్, నీకు ఏది ప్లస్ అయింది ముందుకెళ్ళటానికి? టు బి ఫ్రాంక్, అంటే ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం చెప్పిందంటే, నేను చూస్తున్న కమెంట్స్ అవి, సో నా నామినేషన్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంట. అంటే నా నామినేషన్స్ టైంలో గౌతమ్ ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఎట్లా బిహేవ్ చేస్తాడు అని అనడానికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అది లైక్ చేస్తున్నారు, ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ ద వే హౌ ఐ బిహేవ్ కానీ, సో హౌ ఐ యామ్ సో ఆన్ ఏ పర్సనల్ లెవెల్ దానికి సో నచ్చింది కొంచెమంది ఫ్యామిలీ ఆడియన్స్కి. సో లేడీస్కి ఫర్ ఎగ్జాంపుల్, సో వాళ్ళకి మైట్ బి లైక్ హౌ ఐఎమ్ విత్ గర్ల్స్ అనో, లేకపోతే నా డిఫరెంట్ డిఫరెంట్ అమ్మాయిలు ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా నీకు? అదే వెళ్ళక ముందే ఎక్కువ, వెళ్ళక ముందు అసలు ఏం ఎవరికి తెలియదు కదా నేను. అంటే కొంతమందికి తెలుసు, వెరీ ఫ్యూ, అంటే గుర్తుపట్టే వాళ్ళు కదా. ఒక ఫిల్మ్ వచ్చినప్పుడు ఇండిపెండెంట్ ఫిల్మ్ టైప్ రీచ్ అవ్వలేదు ఎక్కువ మందికి, సో బ్యాకింగ్ లేకుండే కదా దానికి. సో ఇప్పుడు ఇప్పుడు మెయిన్ నా హ్యాపీనెస్ ఏంటంటే జనరల్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడు గర్ల్ ఫ్యాన్ మీటింగ్ అనేది పెట్టుకుంటున్నావు రాగా? పెట్టుకున్నావా? ఇంకా పెట్టలేదు, పెడతా. ఫినాలే అయిపోయిన తర్వాత అవుతారా? ఒక 2,000-3,000 మంది జమ అవుతారా? తెలియదు నాకు, తెలియదు. ఇన్స్టాల్ ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయి అమ్మాయిల దగ్గర నుంచి? డిఫరెంట్ మెసేజెస్ వస్తాయి, చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్ వస్తాయి. సో వెరీ హ్యాపీ, అందరికి థ్యాంక్ యూ చెప్తా అంతే, ఇంకేం. ఓ రిప్లై ఇస్తావా? అంటే కొన్ని కొంచెమందికి ప్రొఫైల్ ఓపెన్ చేసి లేదు అంత టైం, అన్ని 100,000 దానికి మనం రియాక్ట్ అవ్వలేము. సో లైవ్ పెడుతున్నప్పుడు లైవ్ లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అట్లా. సో మీరేదైతే పుల్ చేద్దాం అనుకుంటున్నారో అంత సీన్ అయితే లేదు అక్కడ. సో మెసేజ్ వస్తే అంతే, నేను చూసి హ్యాపీ ఫీల్ అయ్యి లైక్ కొట్టడము, థ్యాంక్ యూ అని చెప్పడము అంతే. అంతకుమించి కలవాలనుకుంటే పంచవటి కాలనీ వెళ్ళొచ్చు. లేదు అవన్నీ చెప్పొద్దు, మీరు బయట వచ్చేస్తారు. స్టార్టింగ్ లో అడిగితే ఎవరైనా చెప్తారు, నేను హౌస్ అడ్రస్ చెప్పలా. నెక్స్ట్ బ్రదర్ వచ్చారు, బిగ్ బ్రదర్. సో శివాజీ అన్న వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఏజ్ వైజ్ అట్లా. సో ఇంకొంచెం జాగ్రత్త అంటే, లాస్ట్ మీరు అన్నట్టు ఏదో నేను రీల్ చూసిన, సో కొన్ని పదాలు ఆయన ఎక్స్పీరియన్స్కి ఇంకా కొంచెం మాతో పోల్చుకుంటే ఇంకా అనుభవం ఎక్కువ కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకొని ఏదైనా కోపం వచ్చినా ఏమైనా వచ్చినా షోలో ఉన్నాం కాబట్టి. మీకు ఇంతమంది చెప్పినట్టు అదే చిన్న చిన్న హీట్ ఆఫ్ ద మూమెంట్ థింగ్స్ ఎక్కువ కదా మీ ఇద్దరి మధ్య. ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఎక్కువ మీ ఇద్దరు? ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్గా రెండు స్ట్రాంగ్ మైండ్ సెట్స్, అంటే ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అని చెప్పేసి నిలబడ్డాం మేము. వేరే నేను ఒప్పుకొని ఆయన ఒప్పుకోడు. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఒకవేళ అంత స్ట్రాంగ్గా నిలబడలేదు ఆయనకి, ఆయన విషయంకి వస్తే నేను ఒక్కడిని నిలబడ్డా కాబట్టి అట్లా కనిపించింది బయటికి. సో అది నాకు అంత క్యాల్కులేషన్ లేదు, నాకు ఇది కరెక్ట్ అంటే నేను ఇదే అభిప్రాయం మీద ఉండాలి, నా స్టాండ్ నేను తీసుకోవాలన్నది ఫిక్స్ అయినా. సో అక్కడ క్లాష్, పాయింట్ ఆఫ్ వ్యూ క్లాషెస్ వచ్చినాయి తప్ప పర్సనల్ లెవెల్లో అసలు ఎవ్వరి మీద నాకు ఎట్లాంటిది ఏం లేదు. అట్లాంటి పెట్టుకునే రకం కూడా కాదు నాకు, ఎందుకంటే మన మైండ్ ఖరాబ్ అవుతుంది ఫస్ట్ ఏదో నెగిటివిటీ పెట్టుకొని కోపాలు తాపాలు. నాకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లో వాళ్ళు మీ గురించి ఇట్లా అన్నారు, వీళ్ళు మీ గురించి అట్లా బ్యాక్ బిచ్చింగ్ చేసినారు, విన్నారా అది ఇది అంటే అన్నది అన్నంత మాత్రాన మన లైఫ్ ఏం ఖరాబ్ కాదు కదా, మన లైఫ్ మనం సెట్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవాలంతే. అంటే రివెంజ్ తీసుకోవడం ఇవన్నీ ఇష్టం ఉండదు? రివెంజ్ వర్కౌట్ కాదు నా ఫిలాసఫీ అయితే అది. సో అది ఇప్పుడు గేమ్ లో అనుకో, గేమ్ ఆడి చూపిస్తాం లేకపోతే ఓడిపోతాం గెలుస్తాం అంతే, అక్కడ వరకు క్లోజ్, చాప్టర్ క్లోజ్. లైఫ్ లో ఏంటి, మన లైఫ్ ని మనం చక్కగా పెట్టుకోవడానికి ప్రయత్నించాలి తప్ప వేరే వాళ్ళ మీద రివెంజ్, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే అక్కడ టైం వేస్ట్ చేసుకునే వాళ్ళం అయితే. టు బి హానెస్ట్ ఇంత జెన్యున్ గా ఉన్నాం కాబట్టి 13 వీక్స్ నాకు తెలుసు ఆడియన్స్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు కొంతమంది. సో లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, బ్యాక్ మిచ్చింగ్ ఉండదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు. కీలికతం దుఃఖాన్ బాన్ అంతే, వచ్చే తెచ్చే కొట్టే. సూపర్. ఓ దామిని సాంగ్స్ అంటే నాకు యాక్చువల్లీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళేటప్పుడు ఏం అనుకోలేదు కానీ అరే మ్యూజిక్ ఉండదు లోపలికి వెళ్తే, ఎందుకంటే డైలీ నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా సాంగ్స్ వినడం చాలా అలవాటు. సో హౌస్లో ఒక 3 వీక్స్ అయితే పాపం తిని ఉండడం వల్ల బాగా అందరికీ బాగా ఎంటర్టైన్ చేసింది, సాంగ్స్ పాడి చాలా సాంగ్స్ పాడేది. సో బిగ్ బాస్ అనేవాడు కూడా ఇది సింగింగ్ షో కాదామే అని ఆయన కూడా పాడేస్తాను. సో వెరీ బ్యూటిఫుల్ వాయిస్. తన పాట పాడుతున్నా, నువ్వు డాన్స్ చేస్తావా? 100% నా ఏదైనా ఒక మూవీలో మంచి లైక్ సాంగ్ కూడా తనతో పాడించాలని నేను అప్పుడే అనుకున్నా. సో ఐ విల్
డెఫినెట్లీ రికమెండ్. అండ్ షీఈస్ అ ప్రూవ్డ్ సింగర్. నెక్స్ట్ సినిమాలో అసలు నేను వేరే లెవెల్ డాన్స్ చూడాలని చాలా మంది ఫ్యాన్స్ 100% నాకు ఒక ఒక విషయంలో ట్రాల్స్ వచ్చినాయి కంప్లీట్ గా యునానిమస్ గా, అంటే డాన్స్ విషయంలో. సో ఐఎమ్ వెరీ లైక్ ఓపెన్, యాక్సెప్ట్, నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు ఈవెన్ లోపల కూడా ప్రియాంక వీళ్ళు చెప్పేటోళ్ళు, ఏం చేస్తున్నారా డాన్స్ అంటే, నాకు డాన్స్ రాదు. నేను ఈవెన్ నాకు సార్ కూడా చెప్పిన, నాకు డాన్స్ రాదు కానీ ఎంజాయ్మెంట్ కోసం నేను పొద్దున్న లేచి ప్రతిరోజు నేను ఒక్కడిని అయితే డాన్స్ చేసేవాడిని. ఎందుకంటే ఇంట్లో ఇక్కడ బిగ్ బాస్ లో, ఎందుకంటే అప్పుడు నిద్ర నుంచి లేవంగానే మనకు మబ్బు మబ్బుగా ఉంటుంది ఫస్ట్. సో డే మొత్తం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాడీ రిఫ్రెష్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కదా అని చెప్పేసి వచ్చి ఫస్ట్ డాన్స్ చేసేటోని, వచ్చిన రాకున్నా. సో దానికి తగ్గట్టు ఏదో ఫీల్ అయ్యి సో డాన్స్ చేసేవాడిని. అప్పుడు నాకు కొంచెం రిఫ్రెష్మెంట్ అనిపించేది, దెన్ వెళ్ళి రెడీ అవ్వడం కానీ మిగతా హౌస్ చోర్స్లో కానీ దాంట్లో పాల్గొనడం కానీ వర్క్స్లో కానీ చూసుకోవడం కానీ. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, డాన్స్ సరిగా రాలేదు అని చాలామంది ట్రోల్ చేశారని చెప్తున్నా కదా. నేను 100% డాన్స్ సరిగా రాని చాలామంది హీరోలే స్టార్లు ఇప్పుడు. అవును, చాలామంది అందరికి వాళ్ళ మూమెంట్స్తోనే అందరికి అన్ని స్ట్రెంగ్త్ అని చెప్పలేము. కానీ నేను ఐఎమ్ డెఫినెట్లీ జస్ట్ ఐ విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు, యెస్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్. అండ్ మంచి నా నెక్స్ట్ ఫిల్మ్లో ఒకటి స్కోప్ ఉంది ఒక దగ్గర. నా యాక్చువల్లీ లాస్ట్ ఫిల్మ్లో స్కోప్ లేకుండే డాన్స్కి, లేకుంటే అప్పుడే నేర్చుకునేవాడినేమో. సో ఆ స్కోప్ రాలేదు కాబట్టి, కానీ ఇప్పుడు ఒక చేస్తున్న ఫిల్మ్లో మంచి స్కోప్ ఉంది. నేను గట్టిగా ప్రాక్టీస్ చేసి సో ట్రాలర్స్కి అయితే ఒక ఆన్సర్ ఇస్తా, అండ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి మంచి కాల్ రెగ్యులర్ ఎగరేసుకునేలాగా చేస్తా. నీ స్టెప్స్ వెళ్ళాలి బయటికి థియేటర్ తీసుకోవాలైతే. ఆల్రెడీ మూవీ జరుగుతుంది కదా, అయిపోయిందా? అది ఇంకా షూట్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఓకే, సో వెంటనే ఇమీడియట్లీ ఆ షూట్ కూడా కంప్లీట్ చేసుకుని. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫుల్ బిజీగా ఉందంటే నువ్వు అక్కడ అని చెప్పొచ్చు అయితే. ఎందుకంటే ఓన్లీగా మూవీస్ చేద్దామని ఫిక్స్ అయినా, సో మూవీస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా ఈజీగా టైప్ కాస్ట్ అయిపోతాం మనం. సో అన్నిట్లో తలదూర్చకుండా జస్ట్ ఒక పాత్రలోనే వెళ్దాం ముందుకి అని చెప్పేసి ఓన్లీ మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో కొన్ని మంచి మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. సో ఐ యాక్సెప్టెడ్ ఫ్యూ స్క్రిప్ట్స్, అండ్ ఒకటైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చింది, షూట్ స్టార్ట్ అయిపోయి. సో బ్యాక్ టు బ్యాక్ షూట్ జరుగుతూనే ఉంది. సో అది ఇంకా 10 డేస్ బ్యాలెన్స్ ఉంది అంతే షూట్. సో అది కంప్లీట్ చేసేసుకొని వెరీ సూన్ ముందుకు వస్తా. సాంగ్ అవన్నీ కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేస్తాను. స్మాల్ స్క్రీన్ మీద చూసాం 13 వీక్స్, ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. నెక్స్ట్ నైని వెరీ వెరీ స్వీట్. యాక్చువల్లీ లోపల నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, నైనీకి నాకు కొంచెం మంది లింక్ చేసిండ్రని. ఎందుకంటే అది లోపల మేము చాలా క్లోజ్గా మాట్లాడుకున్నాం, క్లోజ్గా ఉన్నాం. అది ఎందుకంటే నాకు తనకు ఒక చాలా క్లోజ్ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. మేము ఎప్పుడు బయట కలవలేదు కానీ నాకు చెప్పిండు అనమాట, నేను వెళ్ళేటప్పుడు నైనీ కూడా వస్తుందేమో, వచ్చే ఛాన్స్ ఉందని చెప్పిండు. సో వస్తుందేమో అనుకున్నా కానీ తను రాలేదు. 5 వీక్స్ తర్వాత తను వచ్చేసరికి, సో వాడు తనకు కూడా కామన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, నాకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. నా మూవీ డిఓపి, ఇప్పుడు నేను వర్క్ చేసే మూవీ డిఓపి అనమాట. ఓకే, సో అట్లా మాట్లాడుతూ తన గురించి నాకు కొన్ని విషయాలు తెలుసు, అట్లా డిస్కస్ చేస్తూ, అండ్ సేమ్ టీంలో ఉండే తనున్న వీక్. సో గేమ్స్ కూడా కలిసి ఆడడం, సో అట్లా నాకు క్లోజ్ అయింది. తను బయటకు వచ్చిన తర్వాత కూడా నా గురించి చాలా పాజిటివ్గా చెప్పింది. సో వెరీ గుడ్ ఫ్రెండ్ తను వచ్చిన తర్వాత తనని కలిసిన నేను. యా, నెక్స్ట్ వెరీ పాజిటివ్ అశ్విని. అశ్విని వాళ్ళ అక్క నాకు పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి చెప్పేది. నేను చాలా సార్లు కెమెరాకి చెప్పిన రాణి టాక్ టు అని. వచ్చిన తర్వాత అశ్వినితో మాట్లాడినా, రాణితో కూడా మాట్లాడినా. సో వెరీ స్వీట్. నా విషయంలో అయితే స్వీట్గా ఉండేది, కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది తనలో, కానీ నా విషయంలో కొంచెం స్వీట్గానే ఉండేది. కొన్ని విషయాల్లో కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం లేట్ అయ్యేది, దెన్ కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకునేది, కొన్ని అట్లాంటి మైనస్లు ఉండేవి. కానీ ఓవరాల్గా నాతో అయితే పాజిటివ్గానే ఉండేది ఉన్నాను రోజు. నీతో మ్యాక్స్ అందరూ పాజిటివ్గా ఉంటారు, ఏదో ఒక 4-5 తప్ప. పూజ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్. తను కూడా 2 వీక్స్ ఉన్నన్ రోజులు చాలా రెండుసార్లు సేమ్ టీమ్స్లో పడ్డాము, అండ్ షీ యూస్ టు ఎంకరేజ్ అండ్ అంటే గివింగ్ నేచర్ ఉంది తనకి. అంటే తన ప్లేస్లో కూడా ఒకసారి గేమ్లో విన్న వాళ్ళ టీం అని చెప్పేసి నన్నే పంపించింది, విన్న వచ్చిన అది థ్రెడ్స్ అన్లాక్ చేసే టాస్క్లో. సో దట్ వే వెరీ గివింగ్ నేచర్ ఉంది. బోలే అన్న నేను ఫేమస్ చేసిన, నన్ను బోలే అన్న ఫేమస్ చేసిండు. ఇద్దరి మీద ఒకళ్ళొకళ్ళు జోకులు వేసుకొని మేము కంటెంట్ ఇచ్చినాం బేసిక్గా. వెరీ ఫన్నీ, వెరీ
గుడ్ సోల్, చాలా మంచోడు కదా. యా నేను మొన్ననే కలిసిన బోలే అన్న స్టూడియోలోనే కలిసిన ఆయనని. ఆయన ప్రామిస్ చేసిండు నాకు ఒక పాట చేసిస్తా మంచి మాస్ నెంబర్ అని. నేను కూడా డాన్స్ నేర్చుకొని మంచి డాన్స్ చేస్తాను ఆయనకు మాట ఇచ్చిన. సో ఆయనతో ఒక సాంగ్, మంచి ఒక ఆల్బమ్ సాంగ్ తో నేను వస్తా బయటికి.